ఉమ్మడి రాష్ట్రంలో మను పండుగలు నిరాధారణకు గురయ్యాయన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట ప్రభుత్వం తరపున హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ కీలక పాత్ర పోషించిందని చెప్పారు శ్రీనివాస్ గౌడ్ రాష్టం వచ్చాక బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ బతుకమ్మ పండుగను మమేకం చేసి ఆ రోజు దేశ దేశాల విదేశాల్లో కూడా జరుపుకొని హైదరాబాద్ కేంద్రం కూడా పెద్ద ఎత్తున లక్షలాది మంది మహిళలతో మరి బతుకమ్మ పండుగను చేసి తెలంగాణ రాష్ట్రం రావాలి అని మొక్కినటువంటి సందర్భం ఒక ఇరవై సంవత్సరాల క్రితం అసలు ఇక్కడ పండుగలు కానీ ఇక్కడ తిండి కానీ ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు కానీ మాటలు కానీ యాసన కానీ సినిమాలలో కూడా వక్రీకరించి మాట్లాడిన సందర్భం మరి రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ బతుకమ్మ పండుగను కూడా అధికారికంగా జరుపుకోవడం అన్ని రకాల ఏర్పాటు చేయడం బతుకమ్మ పండుగ సందర్భంగా మా అక్క చెల్లెళ్లకు అందరు కూడా చేనేత చీరలు స్వయంగా మరి సిరిసిల్లాలో చేనేత కార్మికులు ఉరితాడైనటువంటి అదే జిల్లాలో చేనేత కార్మికులు చేతిని మూడు వందల కోట్ల పైగా నిధులతో చీరలు ఇవ్వడం ఒకనాడు తినడానికి తిండి లేక ఇతర రాష్ట్రాల నుంచి ఏమైనా బియ్యం వస్తే తినే స్థాయి నుంచి ఇలా దేశంలో సగం రాష్ట్రాలకు అన్నం పెట్టే స్థాయికి ఎదగడం ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ అనగానే ఈ దేశంలో ఎక్కడ పోయినా కానీ అమెరికా లాంటి దేశంలో కూడా తెలంగాణ అనగానే ఓ ఫ్యూచర్ డెవలప్ అయ్యేది భారతదేశంలో హైదరాబాద్ అనేది ఒక కేంద్రంగా డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి మనం చూసినాం కనుక ఇలా బతుకమ్మ పండుగ సందర్భంగా మరి దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఇంకా ఎన్నోకే కార్యక్రమాలు నిర్వహించాలని పాడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పని మరి కరోనా వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో ప్రతి వీధిలో ఘనంగా నిర్వహించుకుంటూ అన్ని ఇక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ ఇలా చేయడం జరుగుతూ ఉంది